నెల్లూరు జిల్లా సంగం ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయురెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలం బుజ్జిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటి ఆంజనేయురెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచుల నిధుల కోసం జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న సర్పంచులందరూ పార్టీలకు అతీతంగా ధర్నాలో పాల్గొనాలని కోరారు. పంచాయతీలకు వచ్చిన సర్పంచుల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అనంతరం కాలం బుజ్జిరెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన పీఎం కిసాన్ సమృద్ధి యోజన కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో చేనేత రంగం కుదేలవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండారెడ్డి, నారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ పెద్ద ఎత్తున జరిగే కలెక్టరేట్ ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకి ఏర్పాట్ల విషయమై బీజేపీ నాయకులందరితో కూడా చర్చించి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేదానికి ఏర్పాట్ల కోసం మేము ఇక్కడికి వచ్చిందాం. ఈరోజు 14, 15 ఆర్థిక సంఘం యొక్క నిధులు పంచాయతీలకు నేరుగా ఇచ్చినప్పటికీ కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వము ఈ నిధులన్నింటినీ వాళ్ళ యొక్క ఖాతాలకు మలుచుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఖాతాకు మలుచుకొని వివిధ రకాలుగా ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించి పంచాయతీల నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ మధ్య పంచాయతీ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ కలిసి అక్కడ ఉండే ఆయా కలెక్టరేట్ల ముందెళ్ళి కలెక్టర్లకు అర్జీలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కొంతమేరకు స్పందించి 900 కోట్ల చిల్లర రిలీజ్ చేసింది పంచాయతీలకి. అందులో 600 కోట్ల చిల్లర కరెంటు బకాయిలకే సరిపోయింది. మిగతా 300 కోట్లు పంచాయతీలకు ఇచ్చారు కంటి తుడుపు చర్యగా. ఇంకా 8600 కోట్లు రాష్ట్రం నుండి పంచాయతీ సర్పంచులకు చెందాలి. మనం చూసాం కొంతమంది పంచాయతీ సర్పంచులు నిధులు లేక పనులు చేసి ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నది, మిగతా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగితే బహుశా సర్పంచులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది. కాబట్టి వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మేము రేపు 10వ తేదీ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తున్నాం. వేలాది మంది పాల్గొంటున్నాం. మేము ఈరోజు సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఎక్కువ మంది పంచాయతీ సర్పంచులు అంటే మనకు తెలిసి వైసీపీ వాళ్ళు ఉన్నారు. మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని పార్టీల పంచాయతీ సర్పంచులకి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. సర్పంచులు స్వయంగా వాళ్ళ యొక్క మనుషులతోటి గ్రామస్తులతోటి వచ్చి ఆ యొక్క ధర్నాలో పాల్గొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే పంచాయతీలకు న్యాయం జరగదని. ఇప్పటికే పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి. మా నూతన అధ్యక్షురాలు వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర పార్టీ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తుంది. వారి నాయకత్వం ఈ రాష్ట్రంలో పార్టీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న యొక్క తప్పుడు పనులన్నింటినీ కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలి నాయకత్వంలో మేము ఎండగడుతున్నాం. ప్రధానమంత్రి ప్రారంభించినటువంటి కిసాన్ సమృద్ధి యోజన కార్యక్రమంలో సంగం మండలం, సంగం గ్రామంలో కూడా కిసాన్ ఏదైతే సమృద్ధి యోజన వృద్ధిలో భాగంగా కొన్ని షాపుల్ని రైతుల యొక్క ఉపయోగార్థం, రైతులకి ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ఇవన్నీ అందుబాటులోకి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ మధ్య ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఆ సందర్భంగా సంగం గ్రామంలో గ్రోమోర్ యొక్క కేంద్రంగా రైతులకి సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువుల విక్రయ కేంద్రాల్లో కూడా రైతులకు సబ్సిడీలతో ఇవన్నీ కార్యక్రమాల్లో వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిహారంగా సబ్సిడీలు ఇచ్చేసి రైతులకు అందుబాటు ఉండేటువంటి కార్యక్రమం ఈ మధ్యన మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా చూసినప్పుడు ఈ మధ్య గమనించాము, చేనేత కార్మికులకి వాళ్ళ రంగాల్లో విద్యుత్తుని విపరీతమైనటువంటి ధరలు పెంచి సుమారుగా యూనిట్ను 10 రూపాయల లెక్కన వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఆ రంగాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం అయితే ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి సబ్సిడీతో కరెంటు యొక్క సరఫరాని ఇస్తే చేనేత కార్మికులు వాళ్ళ యొక్క రంగంలో కొనసాగగలరని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పంచాయతీ వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు పెద్ద ఎత్తున మీరు కూడా
కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొనని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలపట్న మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ళ మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి